మినిక్చుల్ల వెల్దుర్తి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా బీజేపీ పార్టీ ఉపాధ్యక్షుడు ఏ శ్రీనివాస్ గౌడ్ ఈ నెల 15న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వానికి సూచన చేస్తూ మెమోరాండం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకముందు కేసీఆర్ రాష్ట్రంలో ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో పోలీస్ స్టేషన్లలో తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకుని జెండాను ఎగురవేయాలని అన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ మాటను విస్మరించడం సిగ్గుచేటని ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఈ నెల 17న తెలంగాణ విమోచన దినాన్ని జరపాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. అంతేకాకుండా తెలంగాణ సాధనలో భాగంగా ప్రాణాలను వదిలిన శ్రీకాంతారి చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ప్రచురించాలని, విద్యార్థిని విద్యార్థులకు ఆయన చరిత్రను తెలియచేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, వెల్దుర్తి మండల ఇన్ఛార్జి రఘువీరారెడ్డి, అర్జున్, మల్లేష్, కిషోర్, నగేష్, కురుమ నరేష్, టైలర్ పోచయ్య, అంజి, ఇతర బీజేపీ కార్యకర్తలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తహసీల్దార్ ఆఫీస్ల పైన, పోలీస్ స్టేషన్ల పైన, కలెక్టర్ ఆఫీస్ల పైన అన్నిటిపైన జెండాలు ఎగిరేసి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మర్చిపోవడం సిగ్గుచేటని, అదేవిధంగా తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి విద్యార్థి శ్రీకాంతారి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్పించి విద్యార్థులకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. భారత్ మాతా కీ జై.